చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. ఈరోజు స్పష్టంగా ఈరోజు నాలుగు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు జరిగితే దాదాపు 13,000 పైచీలక సర్పంచ్ ఎన్నికలకి జరిగితే 10,400 స్థానాలు పైగా వైఎస్ఆర్సీపీ అంటే దాదాపు 81% స్థానాలని వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుంటే కేవలం 16% స్థానాలని కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏదో పెద్ద విజయం సాధించానని చెప్పుకోవటం నిజంగానే ఎంత దిగజారుడికి ఎంత దీనికి అంటే కనీసం వాళ్ళు ఆ 16 కూడా వస్తాయనుకున్నారు లేదో తెలియని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతూ నాలుగో విడతలో ప్రతి విడతకు కూడా అంచులంచులుగా మేము ఎదిగాం, ప్రతి విడతలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని చెప్పి ఈరోజు చెప్పాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, సంక్షేమం మీద, ఆయన చేస్తున్న కార్యక్రమాల మీద, ఏదైతే 2019 ఎన్నికల్లో ఒక నమ్మకంతో ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్నారో 20 నెలల తర్వాత జరిగిన ఈ పంచాయతీ ఎన్నికల్లో సింబల్స్ లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ బలపరిచిన సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు 81% స్థానాలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందంటే ఎక్కడా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా రెట్టింపు అభిమానం కావచ్చు, ఒక నమ్మకం కావచ్చు, ఒక విశ్వాసం కావచ్చు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే కేవలం పట్టుమని 16%. ఆ 16% కూడా బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్కడైనా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అధికారం ఖచ్చితంగా వస్తాను, ఎక్కడైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని రెబల్స్ పోటీ చేయబట్టి ఆ 16% కూడా కొంత రావటం వచ్చింది, కానీ లేకపోయినట్టే ఖచ్చితంగా సింగిల్ డిజిట్లో ఈరోజు వారి తెలుగుదేశం పార్టీ మిగిలిపోయేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నాలుగు విడతలో మాకు దాదాపు 41% మేము కైవసం చేసుకున్నామని చెప్పి సిగ్గుండాలి ఇలా మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు. ఆయన ఒక ఎల్లో మీడియాను కొంతమంది ఛానళ్లు పెట్టుకొని మీ ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రజల్లో ఏదో ఒక విధంగా ఒక అభూత కల్పన. ఈరోజు అడుగుతా ఉన్నాం నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం లజ్జ మానం ఏదైనా ఉంటే నువ్వు చెప్పినట్టు 41% సీట్లు కానీ నీకు నాలుగో విడతలో వచ్చినుంటే దానికి సంబంధించి నాలుగో విడతలో 3,200 సీట్లకు గాను 41 అంటే కనీసం 1,200-1,300 వచ్చిండాల దమ్ము ఉంటే 1,300 ఏదైతే వచ్చినా ఒక సర్పంచ్ నువ్వు కండు వేసి నిలబెట్టే దమ్ము నీకుందని అడుగుతా ఉన్నా. నీకు నిజంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నీకు నిజంగా నీ ఒంట్లో కానీ సిగ్గు శరం మానం లజ్జ ఎక్కడైనా ఉంటే ఏ జిల్లాలో అయినా కానీ ఎక్కడైనా కానీ 1,100 కండువుల సీటుగా 4వ విడతలో మా గెలిచిన సర్పంచులని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతా. లేదు, ఏదో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పేసి ఈరోజు స్పష్టంగా వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి ప్రతి ఒక్కరు కూడా కండువు కొట్టుకొని ఒక పండుగ వాతావరణం ఉంటే నిజంగా బాధాకరం. ఏ పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయారంటే నేను చూశా ఆయన సొంత పుట్టిన నియోజకవర్గం 107 ఎన్న ఉన్నాయి చంద్రగిరిలో, దాదాపు 104 పంచాయతీలు ఓడిపోయినాడు, కేవలం 3 సర్పంచులు మాత్రమే గెలిచినట్టున్నారు. దాంట్లో ఆయన ఊరుంది, 8 వార్డులు గెలుచుకున్నామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. సిగ్గుండాలి, ఒక పక్క డిపాజిట్లు కోల్పోయినా పుట్టిన ఊరిలో సరే కనీసం నువ్వు వలస పోయినా మాకు కంచు కోటని చెప్పుకుంటున్న కుప్పం, ఆ కుప్పంలో పరిస్థితి ఏంటంటే 89 సీట్లలో పంచాయతీల్లో 74 కోల్పోయినావు. నీ ఒక్క ఇలాకాలోనే కనీసం నీ సొంత ఇలాకాలోనే 20% సీట్లు సాధించలేని నువ్వు 40% సీట్లు సాధించాను 4 విడత చెప్పుకున్నావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం ఎక్కడా కూడా ఈరోజు 10 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండి ప్రజల్లో మమేకమయ్యి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ప్రశాంతంగా తన పనిని చేసుకుంటూ కూల్గా ఈరోజు ముందుకు వెళ్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో 25 ప్రెస్ మీట్లు పెట్టిన మహాగణుడు మన ప్రతిపక్ష నాయకుడు భారతదేశంలో ఎవరు ఉండరు. సర్పంచ్ ఎన్నికలకు 25 ప్రెస్ మీట్లు పెట్టాడు, 25 ప్రెస్ మీట్లు పెట్టి నేను చెప్పి ఈరోజు చెప్పాను చూశాను పోలీసులు అంటే దౌర్జన్యం చేస్తూ ఒక పక్క నీ అనుకూలమైన వ్యక్తి అనొచ్చు లేకపోతే మీ పార్టీకి దత్తపుత్రుడు అనొచ్చు ఏదనొచ్చో తెలియదు కానీ నిమ్మగడ్డ గారు ఒక పక్క
పోలీస్ యంత్రాంగం బాగా చేసింది, సర్పంచ్ ఎన్నికల్ని బాగా నిర్వహించారు పోలీసులు అని చెప్పి ఒక పక్క ఆయన పొగుడుతుంటే, నువ్వేమో ఇక్కడ రావణ కాష్టం చేశారు పోలీసులు ఇది చేశారని చెప్తాను. ఈరోజు అటు అడుగుతా ఉన్నాం, ఏదో చెప్పాడైనా మేము చేస్తుంటే ఆయన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు గతం గుర్తు చేసుకోమని. గతంలో ఇదే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు ఏ విధమైన రాద్ధాంతాలు చేశారు? సాక్షాత్ మీ శాసనసభ్యులు కలెక్టర్ల మీద ముందు మైకులు తీసి ఎరగొట్టిన సంఘటనలు కూడా చూసాం. అది రావణ కాష్టం, ఆ రౌడీ రాజ్యం. అక్కడి నుంచి ఈరోజు రామరాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ఈరోజు సుభిక్షంగా ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు 10,500 సర్పంచ స్థానాలు కైవసం చేసుకుంటే, నువ్వు ఈరోజు ఏదైనా ఆధారపడ్డావంటే ఆ 4 ఛానళ్ళు, ఆ 4 ఛానళ్ళు బా పుంజుకుంది టీడీపీ. అయ్యో యాడికి పుంజుకుంది, పతనం అయిపోయిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎవడు పతనం అయ్యాడో ఎవడు యావత్తుగా అందరికీ తెలుసు. కనీసం ఒక్క నియోజకవర్గం ఒక్కటంటే ఒక్కటి, ఇదిగో మేము 40% సీట్లు సాధించాం, 50% సీట్లు ఏదో ఉన్నాదో లేకపోతే ఎక్కడైనా కంచు ఓట అనే దానికి అంచు కనీసం 50% దాటాలి కదా, ఏడైనా ఉందా మీకు? నువ్వు చెప్పుకున్న కుప్పంలో లేదు, కుప్పంలో చీకొట్టారు నేను ప్రజలు. సిగ్గు లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి 8 వార్డులు గెలుచుకున్నారంట, దానికి సంబరాలంట. దేనికి సంబరాలు? ఎవడికి పతనం? ఇంకోటేదో చెప్పాడు ఆయన, అంటే ఇంకో 10% మాకు అదనంగా వచ్చేదంట. దిక్కు సిగ్గులే, 16%తో మూలబడ్డావు, మా రెబల్స్ లేకపోయింటే సింగిల్ డిజిట్కి వచ్చిన ఉంటావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇదే, రేపు రాబోతున్నాయి మున్సిపల్స్ వస్తున్నాయి, ఎంపీటీసీలు వస్తున్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఇదే రిపీట్ అవుతుంది, ఇదేం తేడా ఉండదు, సేమ్ రిజల్ట్. చంద్రబాబు నాయుడికి లాస్ట్కి మతిస్థిమితం కోల్పోయి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆ పరిస్థితిలో ఒక రోజు రోజుకి డిటోరియేట్ అవుతున్నాడు. ఇంకా 2024లో ఏ విధంగా వచ్చే పరిస్థితికి వస్తాడంటే బూతుల్లో మెజారిటీ వచ్చినా కూడా సంబరాలు చేసుకుంటాడు. ఒక నియోజకవర్గంలో అబ్బా మాకు బూతుల్లో మెజారిటీ వచ్చింది, ఇంకేం దానికి కూడా టపాసులు కలిసండి అనే మెజారిటీ సంబరాలు చేసుకునే రోజు కూడా తొందరలోనే 2024 కూడా చూస్తాం. ఎమ్మెల్యేలు దేవుడి వరకు బూతుల్లో మెజారిటీ కోసం కూడా సంబరాలు చేసుకునే రోజు వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితికి వచ్చేసిందంటే అంబసాయ మీద నుంచి చితిలో పడిపోయింది, అయిపోయింది, ఆడబడిపోయింది, ఆల్మోస్ట్ క్లోజ్. వాళ్ళు చెప్పుకుంటున్న నెక్స్ట్ ఇంకో కింద ఉన్న పార్టీ, మేమే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్, మేమే అని చెప్పుకునే పరిస్థితులు. మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నారా నాయన? సెకండ్ ప్లేస్ ఎవరిగా కొట్టుకున్న దిక్కుమాలిన పరిస్థితుల్లో మీరుంటే, కనీసం రీచ్లో కూడా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఆ 15% 12% స్థానాల కోసం మేముంటూ కొట్లాడుకుంటున్నారు, మీరు ఇంక ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూశాను లాస్ట్కి ఇంకే పరిస్థితి, స్వామి మీద పడిపోయినాడు పాపం. ఆయనేదో పెద్దలు స్వరూపానంద స్వామి గారు, ఆయనేదో ఉంటే ఇంక ఏమీ చేయలేక ఆయన మీద పడ్డాడు, శుద్ధ పూజలు చేస్తున్న సుధు అని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ పేటెంట్ హక్కులు వెన్నుపోటు కావచ్చు, శుద్ధ పూజలు కావచ్చు, పేటెంట్ హక్కులు ఎవరికన్నా ఉన్నాయి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే. ఎందుకంటే గతంలో స్పష్టంగా కనకదుర్గమ్మ గుడిలో కానీ కాళహస్తిలో కానీ కొడుకుని బాగా తీసుకురావాలని చెప్పి ఆయన రాజకీయ ఉన్నత స్థాయికి తీసుకురావడానికి శుద్ధ పూజలు చేశాడని చెప్పి అందరం చూశాం. కనకదుర్గమ్మ గుడిలో కావచ్చు, కాళహస్తిలో కావచ్చు, ఆ పేటెంట్ హక్కులు నీ స్వామి, నీ హక్కుల్ని దయచేసి దరుణ. కొన్ని పేటెంట్ హక్కులు కొందరికే సాధ్యం, అది వెన్నుపూటైనా శుద్ర పూజలైనా మోసమైనా అబద్ధాలని నిజాలుగా చెప్పాలన్నా ఇట్లాంటి కొన్ని పేటెంట్ హక్కులు ఉన్నాయి. దయచేసి నీకున్న హక్కులని, నీకున్న సర్వ హక్కులని, దానికి సర్వ హక్కు యజమానిదారుడు నువ్వు, అవన్నీ వేరు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎవడు ప్రజలు ఎడ అనేదానికి కూడా లేదు. అయిపోయింది, బుద్ధి చెప్పిన తర్వాత కూడా కనీసం ఎందుకు ఓడిపోయామా మేము? ఎందుకురా మాకు 15% 16% ఈరోజు పార్టీ మిగిలిపోయింది? కారణాలు ఏంటి అని వెతుక్కోకుండా 40% గెలిచాం, సంబరాలు చేసుకుంటున్నాం, ఆ కంచు కోట్ల బాగలు కొట్టాం, ఈ కంచు కోట్ల బాగలు కొట్టాం, ఆ మంత్రి దగ్గర ఒక పంచాయతీ గెలిచాం, ఈ మంత్రి దగ్గర ఒక పంచాయతీ గెలిచాం, సిగ్గు లేకుండా ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతుంటే బాధేస్తుంది. నీ వగిలిపోయిందాడా? నీ కుప్పం అనుకుంటున్నా, నీ కుప్పాన్ని ఎత్తగలు కంచు కోటని ఎట్టబాలు కూట పట పట పట. 74-89 డిపాజిట్లు 20% కూడా సాధించుకుని నీ కుప్పం పగిలితే పుట్టిన ఊరు పోయా,
వలసపోయిన ఊరు పోయా. పూర్తి సమాప్తం. మనకంటూ ఒక నియోజకవర్గం లేదు, ప్రజలు పక్కగా నిర్ణయించుకున్నారు. మన పుట్టిన ఊరు పోయి వలసపోయిన ఊరు పోయి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందే తెలుసుకుని హైదరాబాద్కి మకం మార్చేసి నా ఊరు హైదరాబాదు ఈ రాష్ట్రం కాదని అందరూ డిసైడ్ చేసుకున్నారని, ప్రజలు కూడా డిసైడ్ చేసుకుని సమాప్తంగా పోయారు. నిన్న ఎవరు అన్నారు మంగళగిరి పోయింది, అది మంగళగిరిని ఎప్పుడూ పంపించాం, కొత్తగా పంపించేది ఏముంది. సరే, ఆఖరికి నాకు తెలిసి తాడికొండలో కూడా మేము దాదాపు 70% సర్పంచులు మేము గెలుచుకున్నట్టున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాడికొండ ఏదైతే క్యాపిటల్ జోన్ అని చెప్పుకుంటున్న అక్కడ కూడా దాదాపు 70% సర్పంచులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు కైవసం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలు ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ, ముఖ్యంగా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా రెట్టింపు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బాధ్యత 2019లో 151 సీట్లు ఇచ్చి ఒక బాధ్యత పెంచారు. ఈరోజు దాదాపు 10,500 స్థానాలు ఇచ్చి, సర్పంచ్ స్థానాలు ఇచ్చి 81% సీట్లు ఇచ్చి మరింత బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంచారు, నమ్మకాన్ని ఉంచారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ముందుకు వెళ్తారని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నందుకని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లాంటి కలుగోలు మాటలు నోటుకొచ్చిన అబద్దాలు దయచేసి ఇప్పటికైనా మానమని ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. లేదు అంటే ఈసారి నీ పరిస్థితి బూతుల్లో గెలిచినందుకే సంబరాలు చేసుకునే పరిస్థితి 2024 వస్తారని చెప్పి మీ అందరికి కూడా, అంటే కేవలం 200 బూతులు ఉంటే ఒక నియోజకవర్గం ఒక 10 బూతులు గెలిచాం మేము అని చెప్పి సంబరాలు గెలుచుకునే పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంతసేపు అదే చెప్పాను, ఈరోజు ప్రభుత్వం కొనసాగాల లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. అదే ప్రజలు మరోసారి 20 నెలల తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో 81% సీట్లు ఇచ్చారు. 16% సీట్లు ఇచ్చి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావని చెప్పి పక్కన పారేసిన ఆ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్రకి కూడా పనికిరాడని చెప్పి రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారు. ఈయన్నే రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసిన తర్వాత ఈయనెవరు డిసైడ్ చేసేదానికి, ఈయన ఎత్తి కొప్పలేశారు, ఈయన ఎందుకు మాట్లాడేది, హక్కే ఉంది ఇతనికి అంట. సార్ 2014లో రౌడీజం అంటున్నారు కదా, 2014 మీ అందరికీ కూడా సంఘటన తెలుసుంటుంది. నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో మేము 36 స్థానాలు కైవసం చేసుకుంటే ఆ రోజు 31 వీళ్ళు పట్టుమని 15 గెలిచి కలెక్టర్ ముందు మైక్ లాగేసి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో అందరూ చూసాం. కర్నూలు ఏ విధంగా మా సభ్యులు గెలిస్తే లాక్కున్నది చూసాం. ఇవన్నీ కూడా చేసి చూసి దౌర్జన్యాలు అందరూ కూడా, మాది పచ్చ పార్టీ, మాకు పచ్చ కామెరలు ఉన్నాయి, లోకం అంతా పచ్చ కామెరలు ఉన్నాయనుకోవటం అది వాళ్ళకే చెల్లుబాటు, మాకు కాదు. వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు అందరూ చేస్తారు, అందరూ అదేవిధంగా గెలుస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అనుకోవటం నిజంగా అవివేకం. ఈరోజు ఈ రాష్ట్రంలో సాక్షాత్ ఎస్సీసీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ గారే పోలీస్ యంత్రాంగం బాగా పనిచేసింది, అధికార యంత్రాంగం బాగా పనిచేసింది అని చెప్పి ఈరోజు ఆయనే ఒక కితాబిస్తుంటే ఈయన మాట్లాడితే ఎట్ట, నాకు పచ్చగాళ్ళు ఉన్నాయి కాబట్టి లోకం అంతా పచ్చగా ఉన్నాయి, నేనే దరిద్రమైన పనులు చేస్తాను కాబట్టి అందరూ దరిద్రమైన పనులు చేస్తారు అని అనుకోవటం నిజంగా ఆయనకే చెల్లింది. ఎవరు మంగళగిరిలో ఎన్ని గెలిచాయంట, ఎట్టని గెలుపు సంఖ్య వస్తుందా, ఎట్ట వస్తుంది, నిజమే కదా, వీరోచితమే కదా, 16% తెచ్చుకున్నారు కదా వీరోచితంగా పోరాడి. వీరోచితంగా పోరాడితేనే ఆ 16%, అది కూడా ఏంది, మా రెబల్స్ అక్కడక్కడ ఉండబట్టి, అక్కడక్కడ మా ఊళ్ళు ఉండబట్టి 3/16 వచ్చింది. కానీ లేకపోతే సింగిల్ లిస్టే, సింగిలే మీరు ఆడనా చూడండి, టీడీపీలు గెలిచిన ఎన్ని లిస్టులు తీసుకుంటే బై మిస్టేక్ మా ఊడ రెబల్ ఉండటము అటు బయటపడ్డారు, లేకపోతే సింగిల్ లిస్టే. జరిగాయి కాదు, జరిగాయి కదా, స్పష్టంగా నిష్పక్షపాతంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ఎక్కడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో 4 విడతలు ఎన్నికలు జరిగినాయి, 10,500
అదో సామెత ఉంటుంది నాకు పెద్ద రాదు, ఆడలేక మధ్యలో అది అన్నారు అట్ట ఊడిపోయి ఇంక ఇట్లా మాట్లాడితే వాళ్ళకి సిగ్గుండాల. అంటే వాళ్ళు గెలిచిన 16 బాగా గెలిచినట్ట, ఏదో కొన్ని అట్టట్టు బయటపడ్డారు కదా, 16% సర్పంచ్లు ఒక 1500 1600 గెలిచినట్టున్నారు కదా, అంటే అవి మాత్రం బాగా జరిగినట్ట, 10,000 మేము గెలిచినవి మాత్రం బాగా జరిగినట్ట. ఇది ఎక్కడ న్యాయం అంటే, ఇక్కడ ప్రజలందరూ ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి మంగళగిరిలో కూడా తన తాత ముఖ్యమంత్రి, మా నాయన ముఖ్యమంత్రి, మా నాయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే గెలవకుండా మంత్రి అని చెప్పుకుంటున్న ఆ మహనీయుడు, ఎమ్మెల్యేగా గెలవలేని మహనీయుడు 10,500 సర్పంచ స్థానాలకు ఓట్లు వేసిన ప్రజలను అవమానిస్తున్నట్ట అని అడుగుతాను. అవమానిస్తున్నట్టే అది, ఆయనకు ఓట్లు వేసిన 1500 నియోజకవర్గం గెలిచిన సర్పంచులు మాత్రమే నిక్కాసు, 81% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా అవమానిస్తున్నారు కదా అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత యూ హ్యావ్ టు రెస్పెక్ట్ పీపుల్స్ వర్డిక్ట్. ఎలక్షన్ అనేది ఏంటి, మనం చేసిన మంచి షెడ్యూల్ మీద జరిగే ఒక ఎలక్షన్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది వర్డిక్ట్ అంతే. స్వామిని అడ్డుపెట్టుకొని, స్వామిని అడ్డుపెట్టుకొని ఏం చీకటి పాలన చేస్తాడు? శుద్ర పూజలు ఎవరు చేశారు కనకదుర్గమ్మ గుళ్ళో చెప్పండి, కాళహస్తులు ఎవరు చేశారు శుద్ర పూజలు చెప్పండి, నీట్గా క్లిప్పులతో సహా ఆ టైంలో పూజలు చేస్తున్నట్టు జరిగింది ఎవరు చెప్పండి? అట్లాంటి దౌర్భాగ్యమైన ఆలోచన ఆ పేటెంట్ అట్లా ఇందాక చెప్పదు అతనికే, ఇంకెవరికి ఉండదు. స్వామిని దండం పెట్టుకుంటే దండం పెట్టుకోలేదంటది, పోయి గౌరవార్థం ఆయన స్వామిని దండం పెట్టుకుంటే ఇదంటది ఎట్టని. వాళ్ళకి కరెంటు కట్టేయింది, వాళ్ళకి కరెంటు కట్టే ప్రజలు వాళ్ళకి కరెంటు కట్ చేశారు కాబట్టి వాళ్ళు కరెంటు కట్ అయితే అందరికీ కరెంటు కట్టేయింది అనుకుంటే అట్ట ఏజ్ పెరిగిపోతుంది కదబ్బా, కొంచెం కరెంటు వీక్ అవుతుంది కదా, అందరికీ వీక్ అయింది అనుకుంటే అట్ట. ఎవరిని ఎవరిని బ్లాక్ లిస్ట్లో పెడతాను? చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంకా అధికారంలోకి వస్తాడని కలగనటం కూడా ఇంకేం చెప్తాం, ఆయన అధికారంలోకి వస్తాడని కూడా ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా భ్రమలో ఉన్నాడా? అట్లాంటి ఒక గొప్ప వారసుడిని పెట్టుకొని ఇట్లాంటి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఈరోజు ఈ రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమం చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను అని అనుకుంటున్నాడు అంటే పగటి కలలు కనటం అంటే ఇదేనేమో అర్థమవుతుంది. ఇందాకే చెప్పాను కదా సెకండ్ ప్లేస్ కొట్టుకుంటున్నారని, కొట్టుకునే డబ్బా మనకెందుకది, అది తెలుగుదేశమా వాళ్ళ కొట్టుకు, ఎవడో ఒకటి సెకండ్ ఉండాలా? సీ ఫస్ట్ ఎక్కడో ఉన్నాడు, ఈ సమ్వేర్ ఇన్ 85-80 రేంజ్లు ఉన్నాం, ఈ గ్యాప్ లోపల రెండో స్థానానికి ఎవడో ఒకటి కొట్టుకోవాలి కదా, అది వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, నేనంటే నేనంటే ఆయనంటే ఆయనంటే, అది కొట్టుకునే డబ్బా ప్రశాంతంగా, దానికి కూడా మేము సమాధానం చెప్పాలా? ఆయన చెప్పాడు నేనే సెకండ్ అని, కాదు కాదు నేను సెకండ్ అని నేను చెప్పుకోమను, ఆ దానికి కూడా మేమేం సమాధానం చెప్పేది, దానికి కూడా మాకేం పని? మిడిచి ఏముంది బాధ్యత, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన బాధ్యత మిడిసి పడ్డాడు కాబట్టే నడు ఎరగొట్టారాడ. మేము మిడిసి పట్టలా, వీనో మేము ఎక్కడ ఉండాలో బ్యాలెన్స్ తెలుసు, మా అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ మా కార్యకర్తలకు అందరికీ కూడా ఏ విధంగా ఉండాలా ఏ విధంగా ఉండకూడదని చెప్పి స్పష్టంగా ఉన్నాడు. మేమందరం కూడా అది నమ్ముతాం కాబట్టే అదేవిధంగా మేమందరం కూడా ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా నడుచుకుంటాం, అదేవిధంగా రేపు 2024లో మళ్ళీ కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా సునాయాసంగా ఇదే కూల్గా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి పీఠం మీద కూర్చుంటారు, ఆ పార్టీని శాశ్వతంగా హైదరాబాద్కి మకం మార్పిస్తాం. వినతి పత్రం కూడా ఉందబ్బా కలెక్టర్ చుట్టూ అదంతా తిరుగుతారే, పొర్లు దండాలు పెడతారే, దాన్ని కూడా చేయమను, వినతి పత్రం ఇవ్వమను, పార్టీ పెడుతాం, ఏమవుద్ది ఓడిపోయినోడికి ఇంక అందుకని ఏం చేస్తాడు, ఒక డూప్ షాట్లే కదా, మాకు ఒకటి ఉన్నాయి కోట్లున్నాయి వేసుకుంటాం, వేసుకుని ఏమవుద్ది, పోయి జనాల దగ్గరికి వెళ్ళి దండాలు రసకాలు పెడితే ఏమన్నా 4 ఓట్లు వేస్తారు.
ఖచ్చితంగా 100% మా సీఎం గారి పరిపాలన మీదే ఈ ఒక్క విజయం. నిజంగా ఇంకా కూడా మా మంత్రుల వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ నిజంగా ఉంటే నిజంగా నిఫిట్ అదే కానీ ఉండి ఉంటే అందరం కూడా సరి చేసుకుంటాం, తప్పులేదు. ఎందుకంటే మేమందరం కూడా ఏ శాసనసభ్యుడైనా కూడా మంత్రి అయినా కూడా మేమందరం కూడా ఎమ్మెల్యేలం అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చూసే. ఆ బొమ్మ పెట్టుకునే మా అందరికీ కూడా ప్రజాదరణ ప్రజా ఆశీస్సులతో మాకు ఓట్లు వేస్తారు తప్ప మా అందరికీ సెపరేట్ బొమ్మలు, మేమంతా సెపరేట్ వేరే బొమ్మలతో మేము గెలవలేము. గెలవలేము అంటే గెలుస్తాంగా ఆయన బొమ్మతోనే గెలుస్తాము. కాబట్టి ఆయన మీద నా అభిమానం, ఆయన చూసే ఆయన పరిపాలన ఆయన సంక్షేమం చూసే తప్పకుండా ఈ యొక్క మెజారిటీ. నిజంగా ఎక్కడైనా కానీ మా వల్ల చిన్న చిన్న పొరపాట్లు కానీ జరిగి ఉండి అది కానీ తగ్గుంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాం, సరి చేసుకొని ముందుకు వెళ్తాం. ఆ 16% కూడా ఎందుకు వచ్చిందని కూడా విశ్లేషణ చేసుకుని అవి కూడా స్ట్రెంగ్తన్ చేసుకునే దశగా ముందుకు వెళ్తాం.